अंदर की नमस्कार। ఈ రోజున స్టేట్ గమ్ డీజీపీ గారు ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి ఎవరైతే ఈ వీధి బాలలుగా ఉన్నారో వీధి బాలలుగా ఉండేసి తిరుగుతూ ఉన్నారో అదేవిధంగా ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో వారి కోసం అదేవిధంగా తల్లిదండ్రుల చేత నెగ్లెక్ట్ చేయబడినటువంటి చిల్డ్రన్స్ ఉన్నారో వారి కోసం ఒక డ్రైవ్లో భాగంగా ఈ రోజున ఒక డ్రైవ్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ నయమశ్మి గారి ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ డీఎస్పీ పుల్లిమోహన్ గారి ఆధ్వర్యంలో మా సర్కిల్ పరిధిలో కూడా ముగ్గురు ఎస్హెచ్ఓలు కూడా వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నెగ్లెక్టెడ్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉదయం నుంచి ఒక టీమ్గా ఏర్పాటు అయ్యి డ్రైవ్ చేయడం జరిగింది. ఆ డ్రైవ్లో భాగంగా కిర్లంపూడి మండలంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని, అదేవిధంగా జగంపేట మండలంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని, నలుగురు వ్యక్తుల్ని, చిన్నపిల్లల్ని గుర్తించడం జరిగింది. ఆ నలుగురు పిల్లల్లో కూడా తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలే. వాళ్ళ తల్లిదండ్రులకి వారిని అప్పగించి వారి బాగోగులు సక్రమంగా చూసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. ఎవరైతే యువత ఉన్నారో, ఈ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారో, వీళ్ళే రేపు పొద్దున మన దేశ భవిష్యత్తుకి పునాదై ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని సన్మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ వయసు నుంచే వాళ్ళని పనుల్లో పెట్టేసి వాళ్ళని ఏదో వాళ్ళు తెచ్చే చిరు సంపాదనతో బతుకుదామనేటువంటి ఆలోచన మంచిది కాదు. కాబట్టి అందరూ కూడా పిల్లలందరినీ కూడా ఆర్టికల్ మన 21 ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ కూడా చదువుకోవాల్సి ఉంది. అందరూ కూడా చదువుకునే దిశగా కొనసాగాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక దేశానికి ఏదైతే ఒక కర్మాగారంలాగా, యువత కర్మాగారంలా తయారు చేసి యువతని అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన డీజీపీ గారు చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు జగంపేటలో నలుగురు వ్యక్తులను గుర్తించి, జగంపేట సర్కిల్ పరిధిలో నలుగురు వ్యక్తులను గుర్తించి వారి తల్లిదండ్రులకు వచ్చిపరచడం జరిగింది. అదేవిధంగా వారికి చదువుకోవడానికి పుస్తకాలు, అదేవిధంగా తినే ఆహార పదార్థాలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కరోనా టెస్టులు కూడా చేయించాం. వారందరూ కూడా నెగిటివ్గా గుర్తించాం. తల్లిదండ్రులని, పిల్లల్ని సక్రమంగా సూచించుకోవాల్సిందిగా సూచించాం. థ్యాంక్ యూ.